ఈరోజు మనం బైబిల్లోని పాత నిబంధనలో 16వ గ్రంథమైన నెహెమ్యా గ్రంథం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా బైబిల్ గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి మా వివరణ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో క్రిందన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము పొందపరిచే ప్రతి గ్రంథం యొక్క క్లుప్త వివరణ మీకు చేరుతుంది. అయితే మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథం యొక్క పరిచయాన్ని చూసుకుందాం. బబులోనులో యూదుల 70 సంవత్సరాల చెర తర్వాత వారు 3 గుంపులుగా యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. మొదటి 2 గుంపులు జెరుబ్బాబెలు ఎజ్రా నాయకత్వంలో తిరిగి వెళ్ళగా 3వ గుంపు నెహెమ్యా నాయకత్వంలో తిరిగి వెళ్ళింది. బబులోనియుల తర్వాత ప్రపంచ ఆధిపత్యం పర్షియన్లకు సంక్రమించింది. పర్షియాలో యూదులకు కలిగిన పరిస్థితులను అనుభవాలను ఎస్తేరు గ్రంథంలో చదువుచున్నాము. పర్షియాలోని శుషాను కోటలో అర్తహషస్త చక్రవర్తి క్రీస్తుపూర్వం 466 నుంచి 423 సంవత్సరాల క్రింద నెహెమ్యా పనిచేయుచున్నారు. చక్రవర్తి క్రింద గవర్నర్గా మరియు ద్రాక్షరస పాత్ర అందించేవాణిగా ఆయన ఉన్నారు. ఆ సమయంలో యెరూషలేము చాలా హీనమైన శిథిలావస్థలో ఉన్నది. దాని స్థితిని గూర్చి వినిన నెహెమ్యాకు గుండె బద్దలైంది. క్రీస్తుపూర్వం 445లో ఆయన రాజు యొక్క అనుమతితో యెరూషలేము పయనమయ్యారు. అనేక వ్యవ ప్రయాసలు, శత్రువుల యొక్క అపహాస్యాలు, అవరోధాలు ఎదుర్కొని ఆయన యెరూషలేము ప్రాకారాలు నిర్మించారు. శాస్త్రి అయిన ఎజ్రాతో కలిసి దేవుని ప్రజలను ఆత్మీయముగా మేలుకొల్పారు. వారిని దేవుని ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండేనట్లు శపథం చేయించి నడిపించారు. ఎజ్రా శాస్త్రి మలాకీ ప్రవక్త కూడా ఈ సమయంలోనే సేవ చేశారు. ఆత్మ హెబ్రి గ్రంథంలో ఎజ్రా మరియు నెహెమ్యా పుస్తకములు ఏక గ్రంథముగా ఉన్నవి. ఆ తర్వాత సెప్టుగింట్ లో 2 పుస్తకములుగా విభజించబడినవి. నెహెమ్యా 2 పర్యాయాలు, మొదటిసారి క్రీస్తుపూర్వం 445 నుంచి 433 సంవత్సరాల మధ్య, రెండవసారి క్రీస్తుపూర్వం 424 నుంచి 410 సంవత్సరాల మధ్య పర్షియాలో గవర్నర్గా ఉన్నారు. దీని రచయిత నెహెమ్యా అయి ఉండవచ్చును. ఇది రాయబడిన కాలము నెహెమ్యా కార్యములు క్రీస్తుపూర్వం 430 సంవత్సరం కాలంలో ముగిసినవి. దానిని బట్టి ఈ పుస్తకము ఆ తర్వాత కాలంలో రాయబడి ఉండవచ్చును. ఇది రాయబడిన స్థలము ఇజ్రాయెల్ దేశము లేక పర్షియా దేశము. దీనిలో ఉన్న ముఖ్యాంశాలు, మొదటిగా నాయకత్వము. నెహెమ్యాను దేవుడు ఒక నాయకునిగా పంపించారు. ఆయన నాయకత్వంలో తన ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశారు. దేవుడు మంచి నాయకుల మీద ఆధారపడతారు. రెండవదిగా పునర్నిర్మాణము. దేవుని సహాయంతో 52 రోజుల్లో నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు పునర్నిర్మించారు. పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా, భవనాలు ఎంత శిథిలావస్థలో ఉన్నా, మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు తన కార్యములను తిరిగి మొదలు పెడతారు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు అయినా పునర్నిర్మించవచ్చు. మూడవదిగా శత్రుదాడులు. నెహెమ్యా యెరూషలేమునకు బాగు చేయాలని చూసినప్పుడు దాన్ని పొరుగువారి నుండి తీవ్ర వ్యతిరేకతను, ధిక్కారాన్ని ఎదుర్కొన్నారు. దేవుని పని ఏది శత్రువు యొక్క అవరోధాలు లేకుండా జరగదు. ఏలియనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండల ముందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాము అని ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 రాయబడి ఉంటుంది. శత్రువు మన మీద దాడి చేస్తాడని మనం ఊహించగలిగి సిద్ధపడాలే, కానీ శత్రువును చూసి ఆశ్చర్యపోతూ బెంబేలెత్తకూడదు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనం శత్రువులను ఎదుర్కోవాలి. నాలుగవదిగా దేవుని సార్వభౌమాధికారము. నెహెమ్యా యొక్క ప్రయాసలు, శ్రమలు, శత్రువుల దాడులు అవన్నీ ఆయనను నిరాశపరిచి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క హస్తము వాటినన్నిటికంటే పైగా ఉండి ఆయనను నడిపించింది. దీనిలో ఉన్న ముఖ్య వ్యక్తులు అర్తహషస్త, నెహెమ్యా, ఎజ్రా, మలాకి. ఈ గ్రంథాన్ని కనుక విభజించినట్లయితే మొదటిగా 1వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన, 2వ అధ్యాయంలో నెహెమ్యా యెరూషలేము పయనం, 3వ అధ్యాయంలో యెరూషలేము గోడలు కట్టుట, 4వ అధ్యాయంలో శత్రుల దాడులు ఎదుర్కొనుచు గోడలు కట్టుట, 5వ అధ్యాయంలో నెహెమ్యా జీవితంలో దేవుని భయం, 6వ అధ్యాయంలో శత్రుల దాడులకు నిలబడి గోడ నిర్మాణం పూర్తి, 7వ అధ్యాయంలో యెరూషలేము గుమ్మములు జనసంఖ్య, 8వ అధ్యాయంలో ధర్మశాస్త్ర గ్రంథ పట్టణము పర్ణశాల పండుగ, 9వ అధ్యాయంలో జనులు పాపములు ఒప్పుకొనుట దేవుని
క్షమాపణ 10వ అధ్యాయంలో దేవుని వెంబడించుటకు ప్రజలు శపథం చేయుట, 11వ అధ్యాయంలో యెరూషలేము పునర్వాసము, 12వ అధ్యాయంలో యెరూషలేము ప్రాకారము ప్రతిష్ట చేయుట, 13వ అధ్యాయంలో నెహెమ్యా సంస్కరణలు. దీనిలో ఉన్న ముఖ్య ప్రవచనాలు, మొదటిగా దేవుడు అబ్రహాంతో చేసిన శాశ్వత నిబంధన ప్రవచనం. నెహెమ్యాను దేవుని ప్రజలను ఆదుకొనుటకు పురికొల్పింది. పరిస్థితులు ఎంత ఘోరముగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రవచనములను విస్మరించడు అని నెహెమ్యా గ్రహించి దేవునికి పనికి ఉపక్రమించారు. బైబిల్ ప్రవచనాలు నేడు కూడా దేవుని పనికి మనల్ని ఉత్తేజలను చేసి పురికొల్పాలి. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రూపం ఎట్లుంటుందనగా, ఎజ్రా, నెహెమ్యా, మలాఖీల తరువాత 400 సంవత్సరాల నిశ్శబ్దము రాజ్యమేలింది. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలు కలగలేదు. తిరిగి బాప్తీసం ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో దేవుని ప్రత్యక్షత కలిగింది. నెహెమ్యా కట్టేవాడు, కాపాడేవాడు. ఒక చేతితో యెరూషలేమును కట్టుచూనే మరొక చేతితో నెహెమ్యా దేవుని ప్రజలను కాపాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనలను కట్టేవాడు, కాపాడేవారు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, నెహెమ్యా ఒక సామాన్యుడు. ఏ మత సంస్థతో ఆయనకు సంబంధాలు లేవు. అయినప్పటికీ దేవుని పని పట్ల బాధ్యత కలిగిన వాడై యెరూషలేము వెళ్ళి దేవుని పరిచర్య చేశారు. దేవుని సేవ చేయటానికి మనకు ఇటువంటి మత పదవులు, డిగ్రీలు అక్కరలేదని నీవు గుర్తించావా? ఇది అండి నెహెమ్యా గ్రంథం యొక్క క్లుప్త వివరణ.